ప్రస్తుతం మనం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఆదివారం తెల్లవారుజామున 9 నెలలు నిండిన గర్భిణి ఈ ఆసుపత్రికి వస్తే తెల్లవారుజామున 3 ఇంటికి వచ్చిన ఆ మహిళను ఆ రోజు ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ఇదే ఆసుపత్రిలో నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పి వైద్యులు ట్రీట్మెంట్ చేశారు. 5 గంటల సమయంలో మా వల్ల కావట్లేదు, బిడ్డ కొంచెం బయటకు వచ్చింది, తల బయటికి కనిపిస్తూ ఉంది, మీరు సంగారెడ్డి తీసుకువెళ్ళండి అని చెప్పి సంగారెడ్డికి రాసినట్టు ఇక్కడ వైద్యులు ఒప్పుకున్నారు. వీళ్ళు సంగారెడ్డిలోకి వెళ్ళిన తర్వాత సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడ వైద్యులు ఆ బిడ్డను బయటికి తీశారు. అయితే బయటికి తీసే సమయానికి ఆ పిల్లకి ఆక్సిజన్ అందట్లేదు, బతికే ఛాన్సులు కష్టమని చెప్పి అక్కడ వైద్యులు చెప్పారు. సరే, ఈ ఘటనకి సంబంధించి ఓవరాల్గా బాధితులందరితో మనం మాట్లాడాము. ఇప్పుడు ఆర్ఎంతో కూడా మనం వివరణ తీసుకునే ప్రయత్నం చేసాం. ఆయన పేరేమన్నారండి? శ్రీనివాస్ రెడ్డి గారు. ఆర్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా ఒక స్పష్టత ఇచ్చారు, ఖచ్చితంగా మాకు ప్రభుత్వం నుంచి ఒక టార్గెట్ ఉంది, నార్మల్ డెలివరీలు మాత్రమే చేయాలి కాబట్టి మేము దానికోసమే ప్రయత్నిస్తూ ఉన్నాము, దానికి కూడా ఒక సమయం ఉంటుంది, పేషెంట్కి కాదు కూడదు అనుకున్నప్పుడు మాత్రమే మేము సర్జరీ చేస్తామని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సరే, ఆయన వివరణ ఆయన ఇచ్చారు. ఆయన వివరణలో ఒక విషయాన్ని మనం క్లియర్గా గమనించాలి, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారమే నార్మల్ డెలివరీల కోసం సీరియస్ అయిన పేషెంట్లను కూడా వీళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు అని చెప్పి ఒక విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఆర్ఎం మాటలు కూడా మీకు వినిపిస్తాను, మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఎస్, ఏదైతే పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన ఒక గర్భిణి ఇక్కడికి వచ్చిన తర్వాత తనను వైద్యుల నిర్లక్ష్యం వల్ల తన బిడ్డను కోల్పోయానని చెప్పి ఆవిడ ఆరోపణ చేస్తున్నారు. పేషెంట్ నేమ్ వినోదం. ఇప్పుడే మనం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పేషెంట్తో కూడా మాట్లాడి ప్రస్తుతం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాం. మనతో పాటు అందుబాటులో ఆర్ఎంఓ ఉన్నారు, సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా నమస్తే. కొంచెం ఏదైతే పేషెంట్ ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు, ఆదివారం తెల్లవారుజామున ఇక్కడికి తీసుకొస్తే ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ఆ అమ్మాయికి నరకయాతన పెట్టి మేము నార్మల్ డెలివరీ ఖచ్చితంగా చేస్తాము అవుతుంది అని చెప్పి ఇబ్బంది పెట్టి మా వల్ల కావట్లేదని బయటికి పంపించారనేది వాళ్ళ ఆరోపణ. అసలు ఆ రోజు ఏం జరిగింది, మీకేమన్నా సమాచారం ఉందా, మీ డాక్టర్స్తో మాట్లాడారా? యాక్చువల్లీ నా పేరు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి అండి, ఇన్ఛార్జ్ ఆర్ఎంఓ నేను. ఇది నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించాలని మాకు ప్రెషర్ ఉందండి. హరీష్ రావు కానీ ఎవరైనా నార్మల్ డెలివరీ కోసమే ప్రయత్నం చేయండి, గవర్నమెంట్ హాస్పిటల్ రాగానే కోసేయకండి, సిజేరియన్ చేయకండి అని ఒక చేయకూడదు అనేది, సిజేరియన్ చేయకూడదు అనేది మాకు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. అవసరమైతేనే చేయాలని. గైనకాలజిస్ట్ రౌండ్ ద క్లాక్ ఉంటారండి, గైనకాలజిస్ట్ లేకుండా ఉండరు. గైనకాలజిస్ట్ ఉండి ఆ పేషెంట్ను కంటిన్యూగా మానిటర్ చేసుకుంటా అది ఎప్పుడు సిజేరియన్ అవసరమయ్యేది చెప్తారండి. అది యాక్చువల్లీ 18 గంటల నుండి 24 గంటల వరకు టైం పడుతుంది. 18 గంటల నుండి 40 గంటలు కూడా పట్టొచ్చండి నార్మల్ డెలివరీకి. ఫస్ట్ కాన్పు కాబట్టి ఖచ్చితంగా టైం పడుతుంది. ఎవరికైనా, మా చుట్టాలకైనా మా బంధువులకైనా ఇట్ విల్ టేక్ 18 గంటల నుండి 48 గంటలు. ఆ నీరు పోయేటప్పుడు ఆ హెడ్ మూమెంట్ కానీ ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయండి. అది సర్వీక్స్ డైలటేషన్ కావాలి, 8 సెంటీమీటర్స్ నుండి 10 సెంటీమీటర్స్ డైలటేషన్ అయితేనే నార్మల్ డెలివరీ అవుతుంది. నార్మల్ డెలివరీ అయ్యే ప్రక్రియలో ఒక్కొక్కసారి ఆమె నొప్పులు తీయలేకపోతే ఇలాంటి పరిస్థితి అవుతుందండి. ఈ బేబీని డెలివరీ కాగానే ఇక్కడ నుండి కొంచెం ఆ పేగులు చుట్టుకున్నా, ఏదైనా గొంతు చుట్టూ పేగులు చుట్టుకొని ఉన్నా, కొంచెం ఉమ్ము నీరు మింగినా, ఇక్కడ నుండి మన దగ్గర ఎసెన్సివ్ లేదు కాబట్టి ఇక్కడ నుండి ఆ ప్రక్రియలో మేము వీఆర్ షిఫ్టింగ్ టు ఎసెన్సివ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో న్యూనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉన్నదండి. ఇక్కడ నిర్లక్ష్యం అనేది జరగదు. 99% గైనకాలజిస్ట్ లేకపోతే నిర్లక్ష్యం అవుతుంది. గైనకాలజిస్ట్ ఉంది కాబట్టి అక్కడే, షీజ్ ఏ గైనకాలజిస్ట్. గైనకాలజిస్ట్ అంటే గైనక్కు సంబంధించిన 8 సంవత్సరాలు కోర్స్ ఉంటుంది. ఆల్రెడీ నిలోఫర్ కానీ, ఉస్మానియా కానీ, గాంధీ హాస్పిటల్ కానీ కంప్లీట్ ట్రైన్ అయినాక సర్టిఫికేట్ ఇచ్చినాకనే గవర్నమెంట్ జాబ్ ఇస్తారు. అంత ఎక్స్పీరియన్స్ లేని గైనకాలజిస్టులు మాత్రం ఇక్కడ ఉండరు. ఎక్స్పీరియన్స్ ఎంతో 10-12 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న గైనకాలజిస్ట్ ఉంటేనే ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ఇస్తారు. ఇప్పుడు నాకు హలో చెప్పండి. నాకు స్టార్టింగ్లో మీరు ఒక మాటతో మొదలు పెట్టారు, మంత్రి హరీష్ రావు గారు ఒక ఆదేశం ఇచ్చారు, వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు మేము సిజేరియన్లు చేసే పరిస్థితి లేదు, నార్మల్ డెలివరీ చేయాలని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక్కడ వరకు సంతోషమే. అంటే మీరు మీ టార్గెట్లు రీచ్ అవ్వటం కోసం వచ్చిన పేషెంట్ ఎటువంటి కండిషన్లో ఉన్నా మీరు నార్మల్ డెలివరీయే చేస్తానని చెప్పదలుచుకున్నారా? లేదండి, యాక్చువల్లీ వెనుకటికి నా సిజేరియన్ అనేది ఎప్పుడు పుట్టిందండి? సిజేరియనే ఉండకుండే, సిజేరియన్ అనేది పుట్టనే లేదు. ఒక 40-50 ఏళ్ళ కింద సిజేరియన్ అంటే ఎవరికి తెలియదు, సిజేరియన్ ఎట్లా అవుతుందో కూడా తెలియదు. సిజేరియన్ నిన్నమొన్న వచ్చింది.
ఇట్స్ అ నార్మల్ ప్రాసెస్. డెలివరీ అనేది అడవిలో అవుతుంది, గుట్టల మీద అవుతుంది, కొండల మీద అవుతుంది. నార్మల్ ఈజ్ అ ప్రాసెస్, నార్మల్ ప్రాసెస్. దేవుడు ఇచ్చినట్టు దేవుడు నార్మలే కావాలి. అది 8 నెలలు నిండినాక ఖచ్చితంగా, 9 నెలలు నిండినాక ఖచ్చితంగా ఆటోమేటిక్గా నార్మల్ కావాలి. దాన్ని ఎవరో దాన్ని కాకుండా ఆపడము, దాన్ని చేయడానికి వీలు ఉండదు, అది ఇంపాసిబుల్. అది సిజేరియన్ ఏ దాంట్లో వేస్తామంటే లోపల ఏమన్నా ఉమ్ము నీరు మింగి డిస్ట్రెస్ ఉండి పీటలాట్ కనిపించకపోతే, అంటే స్టెథోస్కోప్ పెట్టినప్పుడు గుండె చప్పుడు వినబడకపోతే, కడుపులో చనిపోయే పరిస్థితి ఉంటేనే సిజేరియన్ చేస్తారండి. 99% మనము పేషెంట్కు నార్మల్ చేసే ప్రయత్నమే చేయాలి. అది డైరెక్ట్ వస్తేనే సిజేరియన్ చేసుడు, అది అది చెడ్డ పేరు వస్తుంది కాబట్టి. ఎనీ హాస్పిటల్ వస్తేనే సిజేరియన్ చేయడం వల్ల చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఆ పని ఎవరు చేయొద్దని మాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అండి. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత మీలాంటి డాక్టర్లే అక్కడ ఆర్ఎంఓలు అక్కడ డాక్టర్లు చెప్పిన మాట, ఉదయం నుంచి తీసుకురాకుండా మీరు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు, పిల్లని ఎందుకు అంత నరకయాతన పెట్టారు అని చెప్పి, ఏదైతే ఇక్కడ ఆల్రెడీ కొంచెం తల బయటకు వచ్చింది పసిగుడ్డుది, అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే వాళ్ళు బయటకు తీశారు, నార్మల్గానే బయటకు తీశారు. వాళ్ళు చెప్తున్న మాట ఇది, ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశారని. మరి ఆ డాక్టర్లు ఎందుకు చెప్పారు నిర్లక్ష్యం చేస్తే ఇంత నిర్లక్ష్యం అని చెప్పి? మాట్లాడలేను, ఆ డాక్టర్తో మాట్లాడతాను. ఆ లెటర్లు అయితే లెటర్ ఇచ్చారు, అందులో ఎక్కడ నిర్లక్ష్యం అని లేదండి. వాళ్ళు ఇచ్చిన లెటర్ ఉంది, ఇందులో నిర్లక్ష్యం చేశారు, వెయిట్ చేయించారు అనేది నాకు స్పష్టంగా చిట్టిలో లేదండి. అంటే ఏదైనా ఆన్ పేపర్ ఉంటేనే నిర్లక్ష్యం జరిగినట్ట కూడా చెప్పలేరండి. ఫోన్ చేసి మీరు నిర్లక్ష్యం చేస్తే అది ఆల్రెడీ మాకు గ్రూప్లో పెడతారు. ఒకవేళ మా ప్రాబ్లం అయినా అక్కడ ప్రాబ్లం అయినా గ్రూప్లో ఉంటుంది, అది అన్ని మొత్తం స్టేట్ వైడ్ గ్రూప్లో, చిన్న ప్రాబ్లం అయినా గ్రూప్లో పెడతారు. అది అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదండి, నేను తెలుసుకొని చెప్తాను. ఏమన్నా ఎనస్థీషియా డాక్టర్ లేరు అందుకోసమే సిజేరియన్ చేయలేదు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఎనస్థీషియా డాక్టర్ అందుబాటులో లేరా? క్లాక్ ఉంటారండి మా దగ్గర, రౌండ్ ద క్లాక్. ఈ గోడ పక్కనే సతీష్ అని ఎనస్థెటిస్ట్, మన కాంపౌండ్ వాల్ బై పక్కకే ఇల్లు, ఆయన 24 గంటలు వస్తూనే ఉంటాడు. లోకల్ అబ్బాయి, మత్తు డాక్టరు, ఇక్కడనే ఫోన్ చేయగానే వచ్చి గోడదు, గోడ పక్కనే కాబట్టి ఇట్లుండి వచ్చేసి ఆ సిజేరియన్ అటెండ్ అయిపోతాడండి. మేము ఏ టైంలో కూడా, ఏ రాత్రిలో కూడా చేసిన సిజేరియన్లు కూడా ఉన్నాయండి మా దగ్గర. రౌండ్ ద క్లాక్ చేస్తాం, అట్లేం ఉండదండి. ఇప్పుడు వాళ్ళైతే చాలా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు సార్, సరిగ్గా పట్టించుకోలేదు ఈ నిర్లక్ష్యం వల్ల మొదటి కాన్పు, ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా ఆశలు ఉంటాయి, కుటుంబంలో ఒక బిడ్డ వస్తుంది అని చెప్పి. సో వాళ్ళు ఇంకొక మాట చెప్పారు ఇందాక అమ్మాయితో మాట్లాడినప్పుడు, ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఆవిడ చెప్తున్నమాట, నేను కూడా చాలాసార్లు ప్రాధాయపడ్డాను, నేను నొప్పులు తట్టుకోవట్లేదు. సరే సిజేరియన్ విషయం పక్కన పెడితే, వాళ్ళు డాక్టర్లు ఫోన్లు చూసుకుంటూ ఆ నర్సులు సమయం ఉంది కదా మేము వస్తాంలే అని నిర్లక్ష్యంగా మాట్లాడటం, ఫైల్స్ రాసుకుంటూ కూర్చోవటం, మీరు డాక్టర్లా మేము డాక్టర్లమా ఆగండి అని బెదిరించే దూరంతో మాట్లాడటం, ఇవే ఎంతవరకు కరెక్ట్ అంటారు అని వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఇదైతే 100% తప్పండి, అలా చేయడం తప్పు. మా వాళ్ళు కూడా నేను ఎన్కేసుకోవడం రావట్లేదు. వాళ్ళు అలా చేయడము, ఫోన్లు చూసుకుంటా కూర్చోవడము చాలా తప్పండి. నేను ఇప్పుడే ఎంక్వైరీ పెడతానండి. ఒకవేళ వాళ్ళు సీసీ కెమెరాస్ అన్నీ ఉన్నాయి, అవి చేసి వాళ్ళు అలాంటి నిర్లక్ష్య ధోరణి చేస్తే ఇమీడియట్గా సస్పెండ్ చేపిస్తానండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్, ఇమీడియట్గా దాని మీద ఎంక్వైరీ జరుగుతుందండి. ఇప్పుడు రిపోర్ట్ రాస్తాను, రాసి వాళ్ళ మీద తక్షణమే నేను యాక్షన్ తీసుకుంటాను. ఇప్పుడు నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తానండి, వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్. అలాంటి నిర్లక్ష్యం చేస్తూ పేషెంట్ చూసుకోకుండా ఫోన్లు చూసే వాళ్ళని ఇమీడియట్గా మేము సస్పెండ్ చేస్తాం, యాక్షన్ తీసుకుంటామని ఖచ్చితంగా. మీరు ఇక్కడ ఎంక్వైరీ చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు, మీ ఎంక్వైరీ రిపోర్ట్ ఎప్పటిలోపు వచ్చే అవకాశం ఉంది పర్టికులర్ వీళ్ళ ఈ పేషెంట్కి సంబంధించి? 24 గంటల్లో వస్తుందండి, 24 అవర్స్లో మీరు వచ్చి కనుక్కోవచ్చు, 24 అవర్స్లో ఎంక్వైరీ చేస్తాం మేము. ఆన్ పేపర్ ఇవ్వగలుగుతారు కదా రిపోర్ట్? మీరు ఏదైతే ఎంక్వైరీ చేస్తారో అది ఆన్ పేపర్ ఇస్తారు కదా పేషెంట్ వాళ్ళకి? ఆన్ పేపర్ ఇస్తామండి, ఏం జరిగింది అనేది మేము ఆన్ పేపర్ రాసిస్తాం మేము. సో రేపు మళ్ళీ ఇదే సమయానికి వచ్చి వాళ్ళు తీసుకోవచ్చా మీ దగ్గర రిపోర్ట్? రైట్. సో ఆర్ఎంఓ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎటువంటి నిర్లక్ష్యం లేదు, ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున కాన్పులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి నిర్లక్ష్యానికి తావు లేదని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బాధితులు మాత్రం తీవ్ర ఆరోపణలు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేయడం వల్లే మేము మా బిడ్డను కోల్పోయామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా 24 గంటల్లో డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి ఈ ఘటన మీద ఒక రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఆర్ఎంఓ చెప్తున్నది. సరే, ఆ మహిళకి సంబంధించిన భర్త మనతో అందుబాటులో ఉన్నాడు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేసి అన్న, దురదృష్టకరణ ఘటన జరిగింది, మీ ఇంట్లో మొదటి కాన్పు, చాలా ఆనందంగా ఒక బిడ్డ ఇంటికి వస్తుందని చెప్పి మీరు అనుకున్నారు కానీ డాక్టర్ల నిర్లక్ష్యమో విధిరాత వల్ల ఇట్లా జరిగింది. సో ఆర్ఎం మాటలు కూడా మీరు విన్నారు, మీకు ఓవరాల్గా ఆ రోజు ఏం జరిగింది ఏం చెప్తారు? నా మేము ఆ రోజు తనకు లైట్ పెయిన్స్ ఉన్నాయని 3:00 వచ్చాం మార్నింగ్, సండే రోజు మార్నింగ్ 3:00 ఇక్కడ వచ్చాం. 2 వరకు చూసాం, 2 వరకు వచ్చినప్పుడు శ్రీవాణి మేడం అని ఇక్కడ గైనకాలజిస్ట్, తను 2:00 వచ్చి లంచ్ చేయడానికి వెళ్ళారు ఇక్కడ పేషెంట్ని సీరియస్గా పెట్టుకొని ఇక్కడ లంచ్ చేయడానికి వెళ్ళారు. అంతే, వాళ్ళు అంత నిర్లక్ష్యమా సార్, అది అర్థం కాదు.
అప్పుడు 5 o'clock అయిపోయింది అయిపోతుంది ఇంకా అయిపోతుంది అయిపోతుంది ఇంకా 10 నిమిషాలు 5 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు అనుకుంటా వాళ్ళు లాస్ట్ మూమెంట్లో చేయెత్తేశారు. చేయెత్తేసి సంగారెడ్డి రాశారు, ఏమేమి మేడం ఇప్పటిదాకా ఏమంటే బిడ్డ బయటికి రావట్లేదు, మీరు సంగారెడ్డి తీసుకెళ్ళండి, పెద్ద ప్రాణంగ ప్రబంధం మా చే మాత్రం కాదని చెప్పి పంపించేశారు. అక్కడ సంగారెడ్డి వెళ్ళంగానే 5 మినిట్స్లో డెలివరీ. ఒక విషయం, సరే తెల్లవారుజామున 3 గంటలకు తీసుకొచ్చారు, సాయంత్రం 5 గంటల వరకు వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేశామని డాక్టర్లు చెప్పారు. సరే 5 గంటలకి తల్లి ప్రాణానికి కూడా ముప్పు ఉంది, సీరియస్గా ఉంది అని చెప్పి సంగారెడ్డి మిమ్మల్ని తీసుకెళ్ళమన్నారు. కనీసం వీళ్ళు అంబులెన్స్ ఇచ్చి పంపించే పరిస్థితి ఉందా? ఎట్లా ఎట్లా వెళ్ళారు మీరు? లేదు సార్, మేము ఇక్కడ నుంచి ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడుకొని వెళ్ళాము. వీళ్ళు ఏమి మాకు హెల్ప్ చేసింది ఏం లేదు. ప్రైవేట్ అంబులెన్స్ ఇక్కడ నుంచి మాట్లాడుకో మేము సంగారెడ్డి వెళ్ళాము. ఇద్దరు ఐఎంఎల్ మాత్రం పంపించారు వెంట అంతే. అక్కడ వెళ్ళగానే మేడం అన్నారు, ఇంతసేపు ఎందుకు వెయిట్ చేస్తారు మీరు, మీరు అప్పుడే తీసుకురావచ్చు కదా, అప్పుడే తీసుకొచ్చి ఉంటే అయిపోతుండే కదా ఇక్కడ ఆపరేషన్. నాకు నాకు ఒక్క విషయం క్లియర్గా చెప్పండి, నిజంగా మీరు సంగారెడ్డి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నిర్లక్ష్యం జరిగింది, ఇంతసేపు ఏం చేశారని చెప్పి వాళ్ళు మిమ్మల్ని చివాట్లు పెట్టిన మాట వాస్తవమా కాదా? అరిశారు మ్యామ్, మేడం అరిశారు, మీరు ఇంతసేపు ఎందుకు వెయిట్ చేశారని కూడా అడిగారు. చదువుకున్న వాళ్ళ లేకపోతే మరి వాళ్ళు ఏం చేశారు అని అడిగారు. అంటే ఇప్పుడు ఆర్ఎం గారి మాటలు మీరు విన్నారు, మాకు ఒకవేళ అక్కడి డాక్టర్లు నిర్లక్ష్యం చేశారు అని చెప్తే మాకు మెసేజ్ చేసేవాళ్ళు లేదా మమ్మల్ని సంప్రదించేవాళ్ళు అని చెప్పి, అది నమ్మొచ్చా? వీళ్ళంతా డాక్టర్లే కదా, వాళ్ళు వాళ్ళు అట్లా చెప్పుకునే పరిస్థితులు ఉంటాయా? వీళ్ళందరూ ఒక్కటే, ఇంకా వీళ్ళని ఎలా నమ్ముతాం? వాళ్ళ రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుందని వాళ్ళు చెప్పారు, వీళ్ళ రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుందని వీళ్ళు చెప్పారు. టార్గెట్ కోసమే ఇదంతా, హరీష్ రావు గారు చెప్పిన టార్గెట్ కోసమే వీళ్ళు నార్మల్ డెలివరీ చేశాం. సో ఫైనల్గా సరే ఘటన జరిగింది, మా నిర్లక్ష్యం లేదని చెప్తూనే ఆర్ఎం గారు, ఒకవేళ ఏదన్నా నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితంగా నేను ఎంక్వైరీ వేసి రేపు ఇదే సమయానికి 24 గంటల్లో రిపోర్ట్ ఇస్తామంటున్నారు. ఆ రిపోర్ట్ కూడా చక్కగా వస్తుందో లేదో మనం చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళంతా ఒకటే కదా. ఇంకొకటి, మీరు నిన్న ఆ రోజు తీసుకొచ్చినప్పుడు ఈ లొకేషన్లో ఉన్నారు, డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఫోనులు చూసుకుంటూ ఉన్నారు, యూట్యూబ్ చూసుకుంటూ ఉన్నారు, ఫైల్స్ రాసుకుంటూ ఉన్నారు, పేషెంట్ సీరియస్గా ఉన్నప్పుడు అని చెప్పి మీ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. భర్తగా నిజంగా చెప్పండి, నిర్లక్ష్యంగా వ్యవహరించారా డాక్టర్లు? సార్ ఇంకోటి ఏంటంటే, మమ్మల్ని ఎవరిని లోపలికి రానివ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు వెళ్ళలేరు లోపలికి. మాతో పాటు ఉన్న ఒక ఆంటీ మాత్రమే అక్కడ వెళ్ళారు, మా మమ్మీ ఒక్కతే వెళ్ళింది అంతే. నేనైతే వెళ్ళలేదు, ఖచ్చితంగా చెప్తున్నా నేను వెళ్ళలేదు. కాకపోతే వీళ్ళైతే నిర్లక్ష్యం చేశారు, ఎందుకంటే అదేదో సినిమాలలో హడావిడి చేస్తారు కదా, ఠాగూర్ సినిమాలో హడావిడి చేస్తారు, ఆ రూమ్ల నుంచి ఈ రూమ్లోకి, ఈ రూమ్ల నుంచి ఆ రూమ్లోకి వెళ్ళడము అట్లా. అట్లా అయితే ఇప్పుడు బిడ్డ బయటకు వస్తూ ఉంది, మీరు డెటాల్ తీసుకురండి, ఆ క్లాత్లు అన్ని తీసుకురండి అని ఎందుకు చెప్పారు మరి వీళ్ళు? చెప్పారా మీకు నిజంగా? చెప్పారు చెప్పారు, నేను తీసుకొచ్చాను కూడా, బట్టలు తీసుకొచ్చాను, క్లాత్ తీసుకొచ్చాను, డెటాల్, ఇంకా హ్యాండ్ వాష్ అవి ఏం కావాలన్నీ తెచ్చిచ్చాను. అయిపోద్ది, ఇంకో 2 నిమిషాలు అయితే బిడ్డ బయటికి వచ్చి ధనంగానే మేము సంతోషించి మేము అన్నీ తెచ్చిచ్చాము వాళ్ళకి. అయితే ఒక క్లారిటీ ఇవ్వాలి మీరు, బిడ్డకి సంబంధించి సంగారెడ్డి ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత బిడ్డను బయటకు తీశారు, బయటకు తీసిన తర్వాత అక్కడ డాక్టర్లు ఏం చెప్పారంటే చనిపోయిన బిడ్డ పుట్టింది అన్నారా, లేకపోతే కొంచెం ఆక్సిజన్ ఏదైనా అందుతుంది అట్లా ఏమైనా చెప్పారా? లేదు సార్, అది హార్ట్ బీట్ కొడుతుంది, హార్ట్ బీట్ కొట్టుకుంటుంది, బ్రెయిన్కి ఆక్సిజన్ అందట్లేదు, మీరు నీలోఫర్ తీసుకెళ్ళండి అని. అక్కడ నుంచి కూడా నేను ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడుకునే వెళ్ళాను, అక్కడ నుంచి కూడా వాళ్ళు ఏ ప్రభుత్వ వాహనాలు ఏవి ఇవ్వలేదు, అక్కడ 108 లేదు, ఏమీ లేదు. అక్కడ నుంచి కూడా నేను ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడుకుని వెళ్ళాను. బిడ్డ చనిపోయిందని ఏ హాస్పిటల్లో మీకు చెప్పారు? నీలఫర్లో సార్, నీలఫర్లో హాస్పిటల్ కన్ఫర్మ్ చేశారు. 1 అవర్ అయింది బ్రాడ్ డెట్ అంతే, దారిలోనే చనిపోయిందని చెప్పారు. అంటే ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్లే గ్యాప్లో దారిలోనే చనిపోయిందని చెప్పారు. అసలే ఇక్కడ బిడ్డ కొంచెం బయటకు వచ్చింది, ఇక్కడ నుంచి సంగారెడ్డి తీసుకెళ్లారు సార్, వాళ్ళు ఎలాగోలా బిడ్డను బయటకు తీశారు, అక్కడ నుంచి ఆ బిడ్డను బతికించడం కోసం మళ్ళీ మీరు నీలఫరు లేకపోతే మమతా హాస్పిటల్కి ఇట్లా హాస్పిటల్లన్నీ తిప్పారు, అప్పటికే బిడ్డ చనిపోయింది. సో ఓవరాల్గా నిర్లక్ష్యం అనేది ఉందని మీరు ఆరోపిస్తున్నారు. సో ఒక ఫోటో, ఆ ఫోటో ఒకసారి చూపించండి. ఈ బిడ్డకి సంబంధించి ఆ ఫోటోలో కూడా తల పట్టుకొని లాగినట్టు, బలవంతంగా లాగినట్టు, తల సాగినట్టు కూడా ఒక ఫోటో కనిపిస్తుంది, దాని మీద ఏమైనా అనుమానాలు ఉన్నాయా మీకు? అనుమానం ఉంది సార్, ఏంటంటే అవి పాపను చాలా హింస పెట్టారు, ఇంకా అవి వీళ్ళ దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, అవి పట్టుకొని గుంజారేమో అని నాకు అనుమానం అంతే. సరే ఫైనల్గా ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? మీ కుటుంబంలోకి రావాల్సిన ఒక పసిగుడ్డ అయితే ఇప్పుడు ప్రాణాలతో లేదు, మీ భార్య కూడా కొంచెం ఇబ్బంది పడుతూ, ఆవిడ కూడా చాలా సీరియస్గా ఉన్న పరిస్థితులు ఉన్నాయి, ఆవిడ హెల్త్ అంతా ఖరాబ్ అయింది, ఫైనల్గా ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? డిమాండ్ ఏం లేదు సార్, ఇలా జరిగి మాకు జరిగింది కదా, వేరే ఎవరికి జరగకపోతే చాలు అంతే, వేరే ఒక ఇంకొకరికి జరగకపోతే చాలు, ఎందుకంటే వీళ్ళ నిర్లక్ష్యం వల్ల మాకు మేము వదులుకుంటాం చనుకుంటాం, కాకపోతే వేరే వాళ్ళకి జరగవద్దు, అందరు తట్టుకోలేరు కదా సార్ ఇప్పుడు, అట్లా అంతే, ఇంకేం డిమాండ్ ఏం లేదు, వేరే ఇంకోసారి జరగవద్దు ఇట్లాంటి తప్పు.
అయితే మనం వీళ్ళతో ఇంటర్వ్యూ తీసుకోవడం కోసం ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు జనాలు చాలామంది వచ్చారు వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు సరిగా ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి ఏ ఎట్లా ఉందండి ఉన్నదే చెప్పండి ఎట్లా ఉంది బా ట్రీట్మెంట్ చేస్తున్నారా वो पूरा पर्स चलेगा पूरा फाइल पूरा चलेगा हमारे बच्चे के छोटा बच्चा है बोल के मैं बाहर लेके आई वो पेशेंट बोले तो बाथरूम को गए तक फाइल पूरा चलेगा ब्यागेज हैंड ब्यागेज पूरा लेके गए कौन है कि क्या है कि पूरा स्टार्टिंग से पूरा पेपर चलेगा पूरे फाइल ही चलेगा वो फिर करो बोले तो डॉक्टर हमारे क्या करना है बोल रहे సెక్యూరిటీ సరిగా లేక పేషెంట్లు తెచ్చుకున్న వస్తువులు కూడా ఇక్కడ పోయే పరిస్థితి ఇప్పుడు నేను ఈ మైకు కెమెరా తీసుకొని ఆర్ఎంఓతో మాట్లాడేటప్పుడు ఒక సెక్యూరిటీ గార్డ్ మేము ఆయన ఏం చేస్తామో అని చెప్పి లోపలికి వచ్చి ఆ గేట్ దగ్గర నిలబడ్డాడు మరి ఆ సెక్యూరిటీ గార్డ్ ఏమయ్యాడు ఇక్కడ వస్తువులు పోతుంటే ఎట్లా ఓవరాల్గా ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది ఇక్కడ బాగా చూస్తున్నారా ట్రీట్మెంట్ అయితే మాకైతే చేశారు సార్ ఆపరేషన్ చేశారు చేసిన అంటే మేము కొంచెం లోపలి తీసుకెళ్లారు మేమేం చేసా పైకి కిందికి తిరిగి అలసిపోయినామని వచ్చినాం సార్ కిందికి వచ్చి హాల్లో పడుకున్నాము హాల్లో పడుకుని నేను ఫోన్ సెల్ ఛార్జింగ్ పెట్టాను చార్జింగ్ పెట్టి నేను కొద్ది హాఫ్ అన్ అవర్ ఇట్లా పనుకున్నాను 4:30 లోపే లేచి చూసేలో ఫోన్ లేదు అందరిని అడిగాను సార్ నా ఫోన్ ఎక్కడుంది ఫోన్ పోయింది సార్ నాది అంటే ఎవరు పట్టించుకోరు పిఎస్కి కూడా వెళ్ళాను అడిగాను అడిగిన కూడా సార్ వాళ్ళు వచ్చి అడిగినా కూడా ఒకళ్ళు కూడా సీసీ కెమెరాలు కూడా చెక్ చేయండి సార్ అంటే ఒకళ్ళు కూడా చెక్ చేసే పరిస్థితిలో లేదు సార్ మాకైతే ఇంత జరిగింది సార్ నేను మొన్న నుంచి కూడా అదే టెన్షన్ నా మొబైల్ పోయింది సార్ అని ఎత్తుకుడు సార్ సీసీ కెమెరా చెక్ చేసింది సార్ అంట మొత్తం ఫైల్స్ ఉన్నాయి నాకు డీటెయిల్స్ మొత్తం నంబర్ మా భార్య మీద్ది మొత్తం ఫోన్లోనే ఉన్నాయి సార్ అన్న కూడా ఎవరు ఒక్కరు కూడా పట్టించుకోలేదు సార్ మాకు సో ఏదైతే ఈ అమీన్పూర్ ఘటనకి సంబంధించి సూపరింటెండెంట్ మేడంకి నేను చాలాసేపటి నుంచి ఉదయం నుంచి కాల్ చేస్తున్నాను ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కాసేపు బిజీ వస్తుంది బిజీ వచ్చిన వెంటనే మళ్ళీ నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయని పరిస్థితి ఆర్ఎంఓని అడిగాం ఎందుకు సూపరింటెండెంట్ స్పందించట్లేదు అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు ఆవిడకి ఆపరేషన్ అయింది ప్రస్తుతం లీవ్లో ఉందని చెప్పి సరే ఆపరేషన్ అయితే సూపరింటెండెంట్గా ఉన్నారు కాబట్టి ఆ ఫోన్ ఎవరో ఒకళ్ళు పట్టుకుంటారు కాబట్టి వాళ్ళు కనీసం ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది సరే ఒకసారి స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్కి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ హాస్పిటల్ ఆయన పరిధిలోకి వస్తుంది కాబట్టి ఒకసారి ఆయనకి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం ఆయన ఏం చెప్తారు వీళ్ళకి సంబంధించి ఈ హాస్పిటల్కి సంబంధించి అనేది ఖచ్చితంగా ఎందుకంటే ప్రజాప్రతినిధుల బాధ్యత కూడా ఉంది ఈ హాస్పిటల్ సరిగ్గా పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళు చూసుకోవాల్సింది ఒకసారి మెట్టు కుమార్ యాదవ్కి ఫోన్ చేస్తాను హలో అన్న కుమార్ అన్న కొంచెం మీటింగ్లో ఉన్నాను అన్న ఇరిగేషన్ వస్తుంది ఓకే అన్న మీతో మాట్లాడొచ్చు ఒక నిమిషం చెప్పండి నేను ఇక్కడ పటాన్చెరు ఆసుపత్రి దగ్గర ఉన్నా అన్న ఒక లైవ్లో ఉన్నాను అన్నతో మాట్లాడటం కోసం ఫోన్ చేశాను ఒకవేళ అన్న ఏమన్నా దగ్గర ఉంటే ఇస్తారేమో అని చెప్పి చేశాను ఏం లేదన్న ఈ పటాన్చెరు ఆసుపత్రికి సంబంధించి ఇక్కడ వైద్యుల నిర్లక్ష్యంతో అమీన్పూర్కి సంబంధించిన ఒక గర్భిణి తన బిడ్డను కోల్పోయిందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు మేము ఈ హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఇక్కడ జనాలతో కూడా చాలామందితో మాట్లాడాం డాక్టర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారన్న ఈ విషయం కార్పొరేటర్ గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పి లైవ్ లో నుంచి నేను ఫోన్ చేశాను ఒక్కసారి ఉంటారా మీటింగ్ ఉన్నా నేను వెళ్తున్నా లోపలికి వెళ్ళి నేను మాట్లాడిస్తాను ఓకే నేను ఒక 10 నిమిషాలు ఉంటా అన్న వీలైతే మీరు అన్న అందుబాటులోకి వస్తే నేను లైవ్ లో మాట్లాడిస్తాను ఓకే థాంక్యూ సో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ను కూడా మనం సంప్రదించే ప్రయత్నం చేస్తాం ఆయన ఒక మీటింగ్లో ఉన్నారు ఖచ్చితంగా ఒక 10-15 నిమిషాల్లో ఆయనతో మాట్లాడిస్తానని చెప్పి పిఏ చెప్తున్నారు ఓవరాల్గా ఎవరు మాట్లాడినా హరీష్ రావు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఎక్విప్మెంట్ వచ్చింది మేము ఇనాగరేషన్లు చేస్తున్నామని చెప్పి చెప్తారు హరీష్ రావు గారు ఇచ్చిన టార్గెట్ల వల్ల మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఆర్ఎంఓ మాటల్లో చెప్పకనే చెప్తూ ఉన్నారు ఏది ఏమైనా ఇలాంటి పేద ప్రజలందరికీ న్యాయం జరగాల్సిన అవసరం ఉంది చాలామంది కూడా మీరే విన్నారు నేను చెప్పిన మాట కాదు ఒక పక్క బిడ్డను కోల్పోయి ఆ కుటుంబం ఇక్కడికి వచ్చి డాక్టర్ని అడుగుతూ ఉన్నారు ప్రాధాయపడుతూ ఉన్నారు ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వండి అనవసరంగా మేము మా బిడ్డను కోల్పోయామని చెప్పి ఇంకొంతమందితో మాట్లాడితే మా సెల్ ఫోన్లు పోయి ఇక్కడికి వచ్చిన తర్వాత పడుకుంటే మా బ్యాగులు ఎత్తుకుపోతున్నారని చెప్పి సో ఓవరాల్గా ఇదంతా గమనించాల్సిన బాధ్యత స్థానిక అధికారుల మీద ఉంది అదేవిధంగా ప్రజాప్రతినిధి దృష్టికి కూడా ఇది తీసుకువెళ్దాం ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్దాం ఆయన ఏం న్యాయం చేస్తారనేది ఖచ్చితంగా భవిష్యత్తు నిర్ణయిస్తుంది వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి